పెళ్లిలైన తర్వాత కూతురు తన తల్లిదండ్రుల్ని పుట్టింటిని వదిలేసుకోవాలనే ఒక కండిషన్ వల్ల ఆడపిల్ల మనసులోను అమ్మాయి జీవితంలోను వస్తున్న సంక్షోభం ఏంటి, ఇవి పెళ్లిళ్ల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అన్న విషయం మాట్లాడుకుంటున్నాం. మనం దాంట్లో భాగంగా రెండో రోజు కూడా మనం అదే విషయాన్ని కొనసాగిస్తున్నాం. అందుకోసం మనతో మాట్లాడడం కోసం ప్రస్తుతం స్టూడియోలో సైక్రియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్న విషయం. అంటే ఒకప్పుడు ఒక పద్ధతి ఉండేది, ఆడపిల్లకి పెళ్ళే గడప దాటితే ఇంకంతే అవతలే ఇల్లు, తర్వాత ఇంకా వీళ్ళకి ఏం సంబంధం లేదు, అక్కడ పిల్ల ఆడపిల్ల అనేది. బట్ ఇవాళ మనం పిల్లల్ని ఆడపిల్లల్ని చదివించాలని చెప్తున్నాం, మగ పిల్లలతో సమానంగా పెంచాలని చెప్తున్నాం, ఇవన్నీ అంటూ పెళ్ళైన తర్వాత మాత్రం తల్లిదండ్రుల బాధ్యత ఉంచుకోవడానికి సిద్ధంగా లేని ఒక పరిస్థితి. అంటే దానికి ముఖ్యంగా అత్తింటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, భర్త కుటుంబం సిద్ధంగా లేని ఒక పరిస్థితి ఉంటుంది. దీనివల్ల చాలాసార్లు కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి, చాలా కుటుంబాలు విడిపోవటానికి వాళ్ళ భార్యాభర్తలు ఇది ఒక మేజర్ రీజన్గా కూడా ముందుకు వస్తుంది. దీన్ని ఒక సైక్రియాటిక్ పాయింట్ నుంచి ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మన దగ్గరికి వచ్చేటటువంటి చాలా మ్యారేజ్ కౌన్సిలింగ్ కేసెస్లో భార్యాభర్తల మధ్యన వచ్చేటటువంటి గొడవల్లో భర్త ప్రధానంగా వచ్చి మనకి చెప్పేటటువంటి కారణం ఎందుకంటే ఈ అమ్మాయి కొద్దిగా డిప్రెస్డ్గా అయిందని చెప్తే అతని లోపాలు అతను చూపెట్టాడు. అతనిలో ఉండేటటువంటి ఏ విధంగా ప్రవర్తించాడో, ఏ విధంగా అక్కడ జరిగినటువంటి సమస్యలు ఏమున్నాయన్నది వివరించకుండా రెగ్యులర్గా అదే పనిగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుందండి అని అంటాడు. మా అప్పుడు మనం అంటాం ఏమండి, పెళ్లికి ముందు మాట్లాడేది, పెళ్లి తర్వాత కూడా మాట్లాడుతుంది. మాట్లాడటం వల్ల ఏమిటి వచ్చే సమస్య అంటే కనుక లేనిపోనివన్నీ వాళ్ళ అమ్మ చెప్తుందండి. అవన్నీ పట్టుకుని ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఇంట్లో ఏమొచ్చి ముభావంగా కూర్చోవటం, నాతో హ్యాపీగా ఉండలేకపోవడం, చాలా ఫెమిలియర్గా ఉందండి మనకు వచ్చే కాల్స్లో. చాలా మంది హస్బెండ్స్ ఈ మాట చెప్తూ ఉంటారు. అవును. అయితే ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ భర్త అంటే ఒక మేల్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే కనుక పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్గా భార్య కంప్లీట్గా నాదే అవ్వాలి, ఆ ఆడపిల్ల ఇంకా వాళ్ళ ఇంటితో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండాలి. ఒకప్పుడు ఎటువంటి సంబంధం పెట్టుకున్నా కూడా దట్ విల్ ఓన్లీ కాజ్ ద నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద రిలేషన్షిప్స్లో సమస్యలు చేకూరుస్తుంది, కానీ దానివల్ల లాభం ఎటువంటిది ఉండదు. లేనిపోని సూటుబోటు మాటలు ఒకటి అక్కడ ఉంటుంది అన్నది బాగా మన కల్చర్లో చాలా ఎక్కువగా ఉందండి. అది ఈ కాలంలో ఉన్నటువంటి మగపిల్లల్లోనే ఉంది, ఒక 2 జనరేషన్స్ బ్యాక్ ఉన్నటువంటి తల్లిదండ్రుల్లోనే, తాతయ్య అమ్మమ్మల్లోనే, తాతయ్య నానమ్మల్లో కూడా ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మన ఒక ఆడపిల్ల యొక్క సైకాలజీ మనం చూసుకుంటే కనుక వాళ్ళు ఎదుగుతున్నంతసేపు ఒక మగపిల్లవాడికి కానీ ఆడపిల్లకి మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఇమోషనల్. కానీ ఒక టీనేజ్ హార్మోన్స్ అన్నవి ఉత్పత్తి అయిన తర్వాత ఆ ఇమోషనల్ బాండింగ్ అటాచ్మెంట్ ఏదైతే ఆడపిల్లకు ఉంటుందో తన తల్లిదండ్రుల మీద అది 3 రెట్లు ఎక్కువ పెరుగుతుంది అని అంటారు. అంటే డిపెండెన్సీ యాక్చువల్లీ ఇంక్రీజెస్ 3 to 4 times. అదే అబ్బాయి చూసుకుంటే కనుక హీ వాంట్స్ ఇండిపెండెన్సీ, అమ్మాయి చూస్తే కనుక డిపెండెన్సీ కావాలి, నా తల్లిదండ్రులకు ఇంకా దగ్గర అవ్వాలి, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను కోరుకునేటటువంటి ఇంకా రావాల్సినవన్నవి ఇంకా ఉన్నాయి అని. అయితే ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటేనంట ఆల్మోస్ట్ 20 to 24 ఇయర్స్ వరకు మన ఇండియన్ సబ్ కల్చర్లో కొన్ని రీసెర్చ్ స్టడీస్ బట్టి 20 to 24 ఇయర్స్ వరకు ఒక ఆడపిల్ల తన తల్లిదండ్రుల మీద డైరెక్ట్లీ యా ఇండైరెక్ట్లీ డిపెండ్ ఉంటుంది. ఫైనాన్షియల్గా కాదు సుమా, ఒక ఇమోషనల్గా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఆ డిపెండెన్సీ ఉంది అన్నటువంటి భావాన్ని తల్లిదండ్రులు యూజువల్గా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. పెళ్ళి ఇడి వచ్చింది, పెళ్ళి అయింది, మన పిల్ల ఆడపిల్ల అయిపోయింది కాబట్టి ఆడపిల్ల అక్కడ పిల్లే కాదు, ఇక్కడ పిల్ల కాదు అన్నట్టు ఉద్దేశంతో బలవంతంగా వాళ్ళకి ఒక విధమైనటువంటి అట్రాక్షన్, అనుభూతి, ఒక ఫీలింగ్ ఉన్నా కూడా నోనోనో అని చెప్పి ఆ కట్ ఆఫ్ కూడా ఎంత విపరీతంగా ఉంటుందంటే కనుక అమ్మో ఆడపిల్ల ఇంటికి మనం పోతే కనుక సిగ్గుపడేటటువంటి పరిస్థితి. రైట్. ఇప్పుడు అక్కడ అమ్మాయి సైకాలజీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మేడం, ఇక్కడి నుంచి ఒక విధమైనటువంటి కట్ ఆఫ్ చేసుకోవాలి. అంటే కల్చరల్ అప్రూటింగ్ కూడా జరుగుతుంది, అప్రూటింగ్. ఇక్కడ అప్రూట్ అయినటువంటి అమ్మాయి అక్కడ కొత్త రూటింగ్ అన్నది జరగాలి. అంటే ఒక ఇంకో ఇంట్లో కొత్త మనుషులతో భర్త, మా అత్తమామలు, ఆడబడుచులు, ఇంకెవరైతే ఉంటారో వాళ్ళందరితో అటాచ్మెంట్ పెంచుకోవాలి. సో ఇక్కడ తన ఇమోషనల్ నీడ్స్ కంప్లీట్గా తీరలేదు. పోనీ ఒక ట్రాన్సిషనల్ ఫేజ్ ద్వారా నెమ్మదిగా ఇమోషనల్ నీడ్స్ తీరేటటువంటి దీన్ని తల్లిదండ్రులు కూడా ఇవ్వలేదు. సో ఈ కన్ఫ్యూజన్లో యూజువల్గా ఒక అమ్మాయిని ఈ కొత్త ప్రదేశంలో అమ్మాయి అదృష్టం కొద్దీ మంచి భర్త, మంచి అత్తమామలు వస్తే కనుక వెల్ అండ్ గుడ్. ఒకప్పుడు డిఫికల్ట్ ఫ్యామిలీ సెట్టింగ్స్ ఉంటే ఆ డైనమిక్స్ కరెక్ట్గా సూట్ అయినటువంటి, ట్యూన్ అవ్వనటువంటి పరిస్థితి వస్తే కనుక అటువంటి ఆడపిల్ల అడ్జస్ట్మెంట్ అవడానికి 4 to 5 ఇయర్స్ పడుతుంది అంట పోస్ట్ మ్యారేజ్. 4 to 5 ఇయర్స్ 6 నెలలు కాకుండానే వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతుందని పంపించేస్తున్న వాళ్ళు మనకు కనపడుతున్నారు, మన కాలర్స్ చాలా మంది కనిపిస్తున్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఎక్కువ డిస్ప్యూట్స్ ఆర్ ఫ్యామిలీ డైనమిక్స్లో ఎక్కువ కోర్టు వరకు వెళ్ళేటటువంటి కేసెస్లో ఎక్కువగా ఈ 3 to 4 ఇయర్స్ మధ్యన ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు. ఇనీషియల్గా మ్యారేజెస్ డిస్రప్ట్ అయ్యేవి ఎక్స్ట్రీమ్ కేసెస్ అనుకోండి, 3 to 4 ఇయర్స్.
చాలామంది అడుగుతారు, ఏమో 3-4 సంవత్సరాల పాటు నువ్వు అలా చూస్తున్నావు కదా, ఏ ముందే ఎందుకు చెప్పలేదని తల్లిదండ్రులు కానీ డాక్టర్స్ కానీ చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఆడపిల్లకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఓపిక, ఓర్పు. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా తనని పెంచారు, ఎంత బాధ్యతాయుతంగా చూసుకున్నారు, ఆ బాధ్యతను నిలబెట్టేటటువంటిది ఉందని చెప్పి తను ఇంకా ఎడ్జిస్తావు, తను ఇంకా ఎడ్జిస్తావు, తను ట్యూన్ అవ్వగలను అని అవుతాను. అంటే పైగా తనకు ఒక కల్చరల్గా తనకు ఒకటి సోషల్గా చెప్పారు కూడా కదా, నీకు దిస్ ఈజ్ యువర్ ప్లేస్, యూ హ్యావ్ నో ప్లేస్ బ్యాక్ హోమ్ అనే ఒక మాట కూడా ఆల్రెడీ తనకు కన్వేడ్ కదా, కన్వేడ్ అంటే తల్లిదండ్రి చెప్పపోయినా మొత్తం సమాజం కన్వే చేసింది కదా. సమాజం కన్వే చేస్తుంది మేడం, ఆ ఫీడింగ్ అన్నది 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ వరకు. కానీ ఒక ఆడపిల్ల టిల్ ద పాయింట్ షీ రియల్లీ ఎక్స్పీరియన్సెస్ ఇట్, తను పూర్తిగా ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఆ అనుభవం అన్నది తనకు పూర్తిగా తెలియదు, అర్థం కాదు. రైట్, యా. సో అయితే ఈ ఈ టైంలో మీరు అన్నట్టుగా ఒక అప్ రూటింగ్ జరుగుతుంది, కొత్త రూటింగ్, ఆ పాత సెటప్ అయితే ఏదైతే ఉందో భర్త ఇంటి సెటప్ మారదు, అది అలాగే ఉంటుంది. కొత్తగా ఈ అమ్మాయి వెళ్తుంది కానీ అందులోంచి ఎవరు మారరు. బట్ వెళ్ళినప్పుడు వాళ్ళ అడ్జస్ట్మెంట్ టైం కానీ లేదా ట్రాన్సిషన్కి సపోర్ట్ కానీ అనేది చాలాసార్లు ఉండట్లేదు. వెళ్ళిన తర్వాత 3వ రోజు నుంచి నువ్వు పొద్దున్నే లేచి అందరికీ కాఫీలు ఇచ్చావా, లేదా మీ ఇంటి పద్ధతులు మర్చిపోయి మా మా ఇంటి పద్ధతిలోనే పప్పు ఉండాలి, మా ఇంటి పద్ధతిలోనే చారు పెట్టాలి అనేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. అంటే ఎందుకు ఆ ఒక రకమైన ఆధిపత్య ధోరణితోటి దాన్ని వాళ్ళ చేజేతిలో పాడు చేసుకుంటున్నట్టు అనిపించట్లేదు? అంటే ఏంటంటేనండి, ఇప్పుడు బ్రాడ్ మైండెడ్నెస్ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఏమండి, మీ ఇప్పుడు ఆటోమేటిక్గా పెళ్లి చేసుకుని ఆ ఇంటికి రాగానే ఆటోమేటిక్గా బయట ఉన్న సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు కానీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కానీ, ఏ అమ్మా మీ అమ్మాయి కొత్తగా వచ్చినటువంటి మీ కోడల పిల్ల ఎలా ఉంది అన్న ప్రశ్న ఉంటుంది. ఈ కోడల పిల్ల ఎలా ఉంది అన్నటువంటి దాన్ని ప్రూవ్ చేసుకోవటానికి, టెస్ట్ చేసుకోవటానికి ఫస్ట్ ఫ్యూ మంత్స్ రైట్ టైం అనుకునేటటువంటి సమాజం అంది. ఆ టైంలోనే సెట్ చేసేసేయాలి, లేకపోతే తర్వాత వినరు అని. దానికి క్వార్టర్ ఫైనల్, ప్రీ ఫైనల్, సెమీఫైనల్ ఏమి ఉండదండి. దానికి ఏంటంటే ఇమీడియట్గా నువ్వు రంగంలో దిగి ఫైనల్ మ్యాచ్ ఆడాలి. సో దానివల్ల ఏంటంటే ఈ అమ్మాయి ఫిజికల్గా ట్యూన్ అవ్వలేక, ఇమోషనల్గా ట్యూన్ అవ్వలేక, ఒక పక్క నుంచి భర్తని సాటిస్ఫై చేస్తూ అత్తమామల్ని సాటిస్ఫై చేస్తూ ఎంత నలిగిపోతూ ఉంటుందంటే కనుక అది చెప్పలేం. అయితే ఏంటంటే ఈ హార్మోనల్ సిస్టంలోని కానీ లేకపోతే ఒక ఆడపిల్లకి గాడ్ ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ వల్ల ఏంటంటే తనకి ఇంకా ఓపిక, ఓర్పు అన్నది మన సమాజంలో మన కల్చర్లో ఇంకా ఉన్నాయి మేడం. దానివల్లే మన కల్చరల్లీ మనం ఇంకా అంత యునైటెడ్గా ఉన్నాం. ఇదే వెస్టర్న్ వరల్డ్ అయితే కనుక ఇటువంటి ఆధిపత్య ధోరణి ఉంటే కనుక 1-2 రోజులు కూడా కాపురం చేసేటటువంటి దారిలో లేదు. ఎందుకంటే నేను 2 కంట్రీస్లో పనిచేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇంత బాసింగ్ అక్కర్లేదు, మినిమం నువ్వు ఎందుకు అది చేయలేదు అన్నటువంటి వేలెత్తి చూపెట్టేటటువంటి ఆ చిన్నపాటి ధోరణి కూడా అక్కడ ఉండేటటువంటి స్త్రీలు అసలు సమంజసం ఒప్పుకునేటటువంటి దాఖలాలే లేవు. అంటే బహుశా ఇక్కడ కూడా అక్కడ దాకా వస్తే గానీ అర్థం కాదా అని అనిపిస్తుంది చాలా సార్లు. ఒక కాల్ తీసుకుందాం అండి. హలో 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 చెప్పండి, చెప్పండి అమ్మా. నా పేరు రుక్మిణి మేడం, ఐఎమ్ 52 ఇయర్స్ ఓల్డ్. రుక్మిణి గారు చెప్పండి. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు మేడం. అయితే మీ టాపిక్ లో అమ్మాయిలకి తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండదా పెళ్ళైన తర్వాత అని అడుగుతున్నారు మేడం. పిల్లలు పెళ్లిళ్ళు అయ్యేటప్పటికి 50-60 ఏళ్ళు వస్తాయి మేడం, వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్, ఒక స్థిరత్వం వచ్చేస్తుంది మేడం తల్లిదండ్రులకి. పిల్లలు పెద్దగా ఈ ఉద్యోగాలు చేసి మమ్మల్ని పోషించాలి, మమ్మల్ని ఉద్ధరించాలి అనే యాటిట్యూడ్ తల్లిదండ్రులకు ఉండడం కూడా తప్పు మేడం. వెదర్ ఇట్ ఈస్ అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, చాలా ముసలి వాళ్ళు అయిపోయి 70-80 ఏళ్ళు అయిన తర్వాత మంచాన్ని పడ్డ తర్వాత పిల్లలు చూసుకోవాలి అనుకోవడంలో తప్పలేదు, కానీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న మొదలు పెట్టేప్పటి నుంచి పిల్లలు మాకు నెలకు జీతాలు అందించాలి, మాకు బంగ్లాలు కొనాలి, మాకు కార్లు కొనాలి అనుకోవడం తప్పు మేడం. వాళ్ళ ఇండిపెండెంట్ కాపురము వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి వదిలిపెట్టాలి, వాళ్ళ రిలేషన్షిప్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి కొన్ని రోజులు మనం స్కోప్ ఇవ్వాలి మేడం. మీరు రుక్మిణి గారు ఇక్కడ మీరు అంటే ప్రశ్న ఇద్దరు వైపు నుంచి, అంటే ఇప్పుడు మేము ఏమంటున్నామంటండి, అసలు డబ్బులు అనేది తర్వాత విషయం పక్కన పెట్టండి, ఒక ఎమోషనల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే చాలాసార్లు ఆడపిల్లలు పెళ్ళిళ్ళ వెళ్ళిన తర్వాత చాలా కుటుంబాల్లో ఇవాళ ఉన్న కండిషన్ ఏంటంటే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు ఇంటికి వెళ్ళొద్దు. అంటే 25-20 ఏళ్ళు పెరిగిన తర్వాత వెళ్ళాలంటే పర్మిషన్ లేకుండా వెళ్ళొద్దు, పర్మిషన్ లేకుండా వెళ్ళింది కాబట్టి వదిలేసాము, ఈ మాటలు వింటున్నాం. అంటే ఇది ఎంతవరకు సరైంది అనేది ఇప్పుడు మీరే తీసుకోండి. మీ ఇద్దరు పిల్లల విషయంలో అది జరిగితే మీ పిల్లలు మీరు సంతోషంగా ఉంటారా, అది ప్రశ్న. యాటిట్యూడ్ ఉండే వాళ్ళని ఒక్కరోజు కూడా భరించిన అవసరం లేదు మేడం. చూసారా, మీరు మీరు ఇంకా ఎక్స్ట్రీమ్ లో మాట్లాడుతున్నారు. ఇంకా ఇక్కడ డాక్టర్ గారు ఓపిక ఉంటుంది, ఓపికతో మార్చుకుంటారు అని. ఇమోషనల్ డిపెండెన్సీ అమ్మ, ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే ఇమోషనల్ డిపెండెన్సీ. ఆటోమేటిక్గా ఎలాగైతే మనం ఫిజికల్ కాంటాక్ట్ అన్నది పోతుంది, ఇప్పుడు నా మీరు ఫైనాన్షియల్ డిపెండెన్సీ వద్దు, వాళ్ళ మీద మనం ఆధారపడం, వాళ్ళు మన మీద ఆధారపడకూడదు అని అనుకున్నాము, అంత ఈజీగా ఇమోషనల్ డిపెండెన్సీ అన్నది తెగదెంపులు చేసుకోవడానికి ఆడపిల్ల
పిల్లలు సిద్ధంగా లేరు. ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది అయితే ఇక్కడ ఏంటంటే ప్రధాన కండిషనే రైట్ కాదేమో కదా, అది కాదు. అయితే నేను ఏంటంటే ఇప్పుడు నాకు తరచుగా కనిపించేటటువంటి వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే ఈ మార్పు అన్నది ఆడపిల్లి వారి తరపున రావాలా, అంటే మన అమ్మాయిని అక్కడ పంపించినంత మాత్రం మనము తెగదెంపులు చేసుకున్నట్టు కట్ ఆఫ్ చేసుకున్నట్టు కాకుండా అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడుతూ ఉండాలి, పలకరిస్తూ ఉండాలి అన్నది ధోరణ వాళ్ళ సైడ్ నుంచి మార్పు రావాలా, లేకపోతే పెళ్లి కొడుకు తరపున అంటే అబ్బాయి తరపున అటువంటి వాళ్ళు అమ్మ నువ్వు వెళ్ళమ్మా మీ అమ్మాళ్ళ దగ్గరికి వెళ్ళు అమ్మాయితో మాట్లాడుతూ ఉండు వాళ్ళని మన ఇంటికి రమ్మంటూ అండి, వీళ్ళ సైడ్ నుంచి ఆ ధోరణిలో మార్పు రావాలి. ఈ రెండిట్లో ఏది అంటే కనుక 80% ఆఫ్ ద పీపుల్ ఏమంటారంటే కనుక ఆ ధోరణి ఆ మార్పు అనేది అబ్బాయి సైడ్ రావాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు పిల్లనిచ్చినటువంటి ఏ తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని చూడకూడదు ఇంకా అమ్మాయితో మాకు ఎటువంటి కాంటాక్ట్స్ ఉండకూడదు అని ఎవరు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎంత మిస్ అవుతూ ఉంటారు ఎంత క్రేవింగ్. అయితే మన ఇన్వాల్వ్మెంట్ అమ్మాయి జీవితంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ తెప్పిస్తుందేమో అన్న భయంతో వాళ్ళు దూరంగా ఉండటమే కాదు. సో ఈ పాజిటివ్ నేచర్ అన్నది ఇటువైపు అబ్బాయి సైడ్ రావాలి. అబ్బాయి సైడ్ ఎందుకు రావాలి అంటే కనుక వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉండుంటారు, ఆడపిల్లల్ని దూరంగా పంపించుంటారు, వాళ్ళు కూడా ఈ తల్లిదండ్రులు మిస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ ధోరణి వస్తే కనుక అట్రాక్షన్ వస్తుంది. రైట్, అంటే మీరు అన్నట్టుగా ఇన్వాల్వ్మెంట్ అనేది అటువైపు నుంచి కూడా చాలామంది ఆడపిల్లలు కూడా కంప్లైంట్ చేస్తారు, అంత వాళ్ళ అమ్మ నాన్న మాట వింటాడండి నన్ను పట్టించుకోడు అని. సో ఎవరి ఇన్వాల్వ్మెంట్ సరైంది కాదే, వాళ్ళిద్దరినీ కాస్త వదిలేయటం అనేది బహుశా అందరికీ ఇంపార్టెంట్. ఒక కాల్ తీసుకుందామండి. హలో, హలో, చెప్పండి, మీ పేరు ఏమన్నారు? అశ్విని. అశ్విని గారు చెప్పండి. అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. నాకు 2013 మే లో మ్యారేజ్ అయింది. పెళ్ళైనప్పటి నుంచి మా హస్బెండ్ చాలా సతాయిస్తున్నారండి నన్ను. అయితే పెళ్లికి ముందు ఏం చెప్పకుండా మనిషి చూసుకుంటాను అని చెప్పి చేశారు. పెళ్ళయ్యాక అన్ని కండిషన్స్ పెట్టడము, అతను శాలరీ మొత్తం ఇంట్లోకి ఇచ్చేస్తారంట, అదేంటి అని అడిగితే నా మీద వేరే విధంగా టార్చర్ పెట్టడం, ఫేస్బుక్ తీసి ఫేస్బుక్ లో అంతమంది అబ్బాయిలు ఏంటి అనేసి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేయడం ఇలా చేస్తున్నారండి. అతన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. మా ఇంట్లో ఎవరితో అడిగారు మాట్లాడడం, అతను ఇంట్లో ఎవరితో మాట్లాడదు, మాట్లాడేది అనేసి మీ వాళ్ళతో నేనేంటి మాట్లాడేది. రైట్, ఓకే, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అదేనమ్మా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం తరచూ వినబడుతున్నది అంటే ఏంటంటే మీరు ఇలా బయటకు వచ్చి మీరు ఇలాగా అడగటం అన్నది చాలా సంతోషకరం. చాలామంది ఆడవాళ్ళు ఇది లోపల బాధపడుతున్నటువంటి విషయం. ఇది ప్రధానంగా మన సమాజంలో చాలా ఎక్కువ చూస్తున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ మీకు ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటేనమ్మా, మీకు ఒక మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్ కావాలి. మీకు ఎవరైతే మీకు నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఉంటుంది, అది మీ తల్లి అయినా అవ్వచ్చు, మీ తండ్రి అయినా అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఒక విధమైనటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఇమోషనల్ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ లోపల మీరు ఇలా నలిగిపోతూ ఉంటే కనుక అది ఒక ఉపద్రవం లాగా, ఒక డిప్రెషన్ లాగా మారి మీకు ఇంకా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్గా ఉండేటటువంటి 2000 ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది మీ మ్యారేజ్, ఇనీషియల్గా ఉన్న స్టేజెస్లోనే ఒక సలహా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏ విధమైనటువంటి సలహా అంటే కనుక బైలాటరల్గా, అంటే మీ లోపల ఏమన్నా లోపాలు ఉన్నాయా, అవి ఏమన్నా ఏ విధంగా మార్చుకోవచ్చా, ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం, కానీ మీ అతనికి నచ్చే విధంగా మీరు ఏదైనా ఇంకో విధంగా అంటే ఒక డైలాగ్ అన్నది మీ ఇద్దరి మధ్యన క్రియేట్ అవుతాయి కనుక ఆ తర్వాత అతను ఎందుకు మీ మీద ఇంత రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేస్తున్నాడు, ఒకప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ అంటున్నారు, ఓకే అందులో అతనికి నచ్చినటువంటి పార్ట్ ఏంటి, ఈజ్ ఈ వెరీ పొసెసివ్ ఆర్ ఈజ్ ఈ జెలస్ ఆర్ ఈజ్ ఈ సస్పిషియస్, పొసెసివ్ నా భార్య నాకే సొంతం అన్నటువంటి విపరీతమైన ధోరణ, జలసా అంటే ఉడికిపోద్దనమా, లేకపోతే సస్పిషియస్సా పూర్తిగా అనుమానమా. ముఖ్యంగా పెళ్ళైనటువంటి కొత్తలో ఫస్ట్ 2 to 3 ఇయర్స్లో మగవాళ్ళకి ఉండేటటువంటి చాలా కామన్ లక్షణాలు ఏముంది, 80% ఆఫ్ మగవాళ్ళకి పొసెసివ్నెస్ ఉంటుంది, 8 to 10% మగవాళ్ళకి సస్పిషియస్ ఉంటాయి, ఒక 5% మందికి జలసీ అన్నది ఉంటుంది. సో ఇటువంటి ఉంటే కనుక యూజువల్గా దాన్ని డైలాగ్ ద్వారా ఒక మాట ద్వారా తీర్చుకోవచ్చు. మీరు మీ హస్బెండ్ ఇలా చేస్తున్నాడు అని భయపడి ఇంకా దూరంగా ఉంటే కనుక మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఇంకా పెరుగుతాయి. ఫస్ట్ మీరు ఎలా మారాలి, ఏమైనా చేంజెస్ మీలో చేయాలా అన్నది మీ ఫ్రెండ్స్ తరపున కానీ మీకు కావాల్సిన వాళ్ళ తరపున కానీ మీరు డిస్కస్ చేసి తెలుసుకోండి. నెంబర్ 2, అతనికి ఎలా దగ్గర అవ్వాలి అంటే అతని ఇష్టాలు ఏంటి ఆ ఇష్టాలు అనేది కొంతవరకు తెలుసుకోండి. దీనికి మించి ఇంకా విపరీతంగా ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళి అసలు ఎక్కడుంది ఈ వ్యవహారం అనేది తెలుసుకోవటం మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి సలహా ఇచ్చారు. ఐ థింక్ ఇవాళ వింటున్న అనేక మందికి బహుశా ఇది పనికొచ్చే ఒక ఆన్సర్, ఎందుకంటే దాదాపుగా అందరూ ఇటువంటి సమస్యని ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు, చాలా కామన్గా అయిపోయింది. ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. హెల్ప్ లైన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం పెళ్ళైన తర్వాత పుట్టింటిని వదిలేయాలనే ఒక పురాతనమైన డిమాండ్ను ఇప్పటికీ కంటిన్యూ చేయడం వల్ల అనేక కుటుంబాల్లో ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాల్లో వస్తున్న సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో మరొక ఇద్దరు అతిథులు కూడా ఉన్నారు. రత్న సామాజిక కార్యకర్త, అందరికీ తెలిసిన తర్వాత బొమ్మదేవర నాగకుమార్ గారు, ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిన రచయిత్రి, ప్రస్తుతం ఒక మ్యారేజ్ బ్యూరో కూడా రన్ చేస్తున్నారు. నాగకుమార్ గారు, ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఈ డిమాండ్ వల్ల అనేక సమస్యలు, ముఖ్యంగా మాకు ఈ హెల్ప్లైన్లో వచ్చి అనేక కాల్స్, ఇది ఒకటి ఉంటుంది, వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతుందండి, అది సమస్య, అబ్బాయిలు కంప్లైంట్ చేస్తారు, మా అమ్మ వాళ్ళతో మాట్లాడనివ్వట్లేదండి అని అమ్మాయిలు కంప్లైంట్ చేస్తుంటారు. ఇది చాలా ఫ్యామిలీస్లో చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉంది. దీని అంటే ఇప్పటికీ కూడా ఆడపిల్లని చదివించాలి, ఆడపిల్లని ఉద్యోగం చేయనివ్వాలి, మగపిల్లలతో సమానంగా పెంచాలి, ఇన్ని చెప్పాక ఇక్కడికి వచ్చాక మాత్రం అదే ఒక పురాతనమైన డిమాండ్ని పట్టుకుని వేలాడుతున్న ఒక పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఖచ్చితంగా తప్పేనండి. ఆడపిల్ల అనగానే పెళ్లి చేసుకుని అక్కడ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేయాలి అనుకోవడం ఖచ్చితంగా అది తప్పే. ఎందుకనంటే అమ్మాయిని అబ్బాయిలతో సమానంగా, ఇంకా అంతకంటే చాలా చోట్ల అంతకంటే ఎక్కువగా పెంచుతున్నారు. కాలేజ్ నుంచి వస్తుంది అంటే ఆ ఫాదర్ వెళ్ళి అక్కడ నిలబడతారు, వెళ్ళి ఇంటికి తీసుకొస్తారు, ఎంతో జాగ్రత్తగా ఎంతో ఖర్చు పెట్టి వీళ్ళకంటే, అంటే ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరే అవుతున్నారు పిల్లలు కూడా ఉంటే, ఇద్దరు ఆడపిల్లలే ఉంటున్నారు లేదా ఒక్కతే అమ్మాయి ఉంటుంది, ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు. ఆ బాండేజ్ అనేది ఎంత బలంగా ఏర్పడుతుందంటే, వాళ్ళు నా పేరెంట్స్ని చూడకపోతే ఎలా, నా దగ్గరికి మ్యారేజ్ ప్రపోజల్ కోసం వచ్చినప్పుడు అమ్మాయిలు ఒకటే మాట చెప్తారు, నా పేరెంట్స్ని కూడా ఆ అబ్బాయి గౌరవించాలి, అతని పేరెంట్స్ని నేను ఎలా గౌరవించాలని కోరుకుంటున్నారో, మన సొసైటీ ఎలా చెప్తుందో ఆ అబ్బాయి కూడా అలాగే నా పేరెంట్స్ని గౌరవించాలి అనేసి అమ్మాయి కోరికలు ఉంటున్నాయి. అంటే ఇది చాలాసార్లు, అంటే మీరు పెళ్ళిళ్ళు కుదురుస్తున్నారు, అంటే మ్యారేజ్ బ్యూరో కూడా రన్ చేస్తున్నారు కదా, అంటే మీరు అటువంటి డిమాండ్ అమ్మాయిల వైపు నుంచి వచ్చినప్పుడు అబ్బాయిల రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఐ థింక్ పెళ్ళిలో ఓకే అంటారు, బట్ పెళ్ళి అయిన తర్వాత అలా ఉంటున్నట్టుగా, లేదా పెళ్ళిలో కూడా నో అని చెప్పేవాళ్ళు ఉన్నారా? అబ్బాయిలకి పాప నిజం చెప్పాలంటేనండి ఏం తెలియట్లేదు, ఎంతసేపు వాళ్ళకి ఐఐటీలో సీట్ వస్తుందా, బీటెక్లో అక్కడ వచ్చిందా, బిట్స్ పిల్లానీలో వచ్చిందా, ఆర్ఈసీలో వచ్చిందా, వాళ్ళకి ఒక వ్యక్తిత్వం కానీ వాళ్ళకంటూ ఒక అభిప్రాయాలు కానీ ఏర్పడట్లేదు. ఎంతసేపు వాళ్ళు కూడా ఒక ఒత్తిడికి లోనవుతున్నారు, క్యాంపస్ సెలెక్షన్ వచ్చిందా రాలేదా, తర్వాత ఎక్కడ ఉద్యోగం, తర్వాత ఇయర్స్ వెళ్తున్నామా లేదా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇదంతా అయిపోయి ఒక ఫైన్ మార్నింగ్ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది, నెలకు 100,000 రూపాయలు జీతం అంటారు, తర్వాత ఇంట్లో పెళ్ళి అంటారు. ఇంకా ఇంట్లో వీళ్ళు ఈ మూసపోతలో ఉండుంటారనమాట. కోడలు వచ్చింది అంటే ఇంకా అంతా మనకే సొంతం, ఆ అమ్మాయి సంపాదన మనకే సొంతం, ఆ అమ్మాయి టైం మనకే సొంతం, ఆ అమ్మాయి అభిరుచులు అన్నీ మనకే సొంతం అని వీళ్ళు ఆ అబ్బాయి మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఏంట్రా అలా చేసావా, ఆ అమ్మాయి కోసం ఇలా చేసావా అని ఆ అబ్బాయిని ఒక రకంగా వీళ్ళు కండిషన్ చేస్తూ ఉంటారు. దాంతో పాపం ఆ అబ్బాయి చాలా నలిగిపోతూ ఉంటాడు. లేకపోతే పాపం వాళ్ళకి చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, అప్పటిదాకా క్లాస్లో ఉన్న అమ్మాయిలతో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ ఆంటీ అంకుల్ అని ఎంత చక్కగా ఉంటారో వీళ్ళతో కూడా అంత చక్కగా ఉందామని ఊహ ఉంటుంది వాళ్ళకి, కానీ చుట్టుపక్కల సమాజంలో కానీ వాళ్ళ ఓన్ పేరెంట్స్ కానీ ఉండనివ్వట్లేదు. రైట్, అంటే ఒక పాతకాలం ఒక ట్రెడిషనల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం అనేది సాధ్యం కావట్లేదు. అంటే అమ్మాయిలు ఒక రకంగా బ్రేక్ చేస్తున్నారు, చేసేసారు, బట్ అబ్బాయిలు చేయడానికి సిద్ధంగా లేరనిపిస్తుంది. రత్న, ఐ థింక్ వెల్కమ్ బ్యాక్ టు యూ రత్న. మీ టేక్ ఏంటి దీని మీద? అంటే ఇప్పుడు ఒకసారి ఆయన లీడ్ తీసుకుంటే మేడం చెప్పినదండి, ఒక అబ్బాయిని పల్సర్ కావాలి అనిపిస్తూ ఉంటుంది, ఒక కొత్త మోడల్ బైక్ కావాలని అనిపిస్తూ ఉంటుంది, కొత్త మోడల్ బైక్ని అతను కోరుకుంటున్నప్పుడు ఏ చేతక్కో వేసుకుని ఆఫీస్కి వెళ్ళమని పేరెంట్స్ ఒత్తిడి చేస్తే అతను సిద్ధంగా ఉన్నాడా? అంటే ఒక బండి విషయంలో కూడా అతను అభిప్రాయాలు మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే అనుకుంటున్నాం కానీ ఒక రకమైన ఒత్తిడి కూడా గురి అవుతూ ఉండొచ్చు. అంటే నాగకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం మనం ప్రతిసారి ఈ సమస్య ఎక్కడికే వస్తుంది, ఈ పిల్లలు చదువుల్లో వీళ్ళకి ఎవరు ఏం చెప్పట్లేదు, వ్యక్తిత్వాలు వికాసం చెందట్లేదు, ఎంతసేపటికి మార్కులు గొడవలో పడి ఒక రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలనే బేసిక్స్ తెలియకుండా పిల్లలు పెరుగుతున్నారు అనేది మనం ప్రధానంగా చూస్తున్నాం. పెరుగుతున్నారు, పెరుగుతున్న క్రమంలో వ్యక్తిత్వంలో అన్ని విషయాలని వాళ్ళు సాక్రిఫైస్ చేయట్లేదు. అయితే కొంచెము అమ్మాయి అంటే ఇట్ కెన్ బి ఓకే, చేసుకోవచ్చు, ఆమె మీద మనం అభిప్రాయాలు నిర్మించవచ్చు, అజమాయిషి చలాయించవచ్చు, నడుపుకోవచ్చు, ఎందుకంటే ఆయన మెజారిటీ పీపుల్ కూడా అక్కడ ఆయనకి సపోర్టివ్గా, అక్కడ ఆమె ఉంటుంది, ఆమె అలోన్ అది ఈజీ కాదు, ఎవడు వదులుకోవాలని కూడా అనుకోలేము. మళ్ళీ అలాగే ఒకసారి అంటే పెళ్ళి అన్న విషయంలో వచ్చిన తర్వాత డిమాండ్స్ బాగానే ఉంటున్నాయి చాలా క్లియర్ కట్గా. అంటే ఒక అమ్మాయికి ఒక సంబంధం కుదుర్చుకుంటున్నప్పుడు అండి 100,000 రూపాయలు శాలరీ ఉంది, అదే ఆప్షన్లో కనుక ఇంకొకరికి 150,000 శాలరీ ఉంది అనగానే దే ఆర్ టేకింగ్ ద ఆప్షన్ ఆఫ్ 1.5 లక్ష. సో అక్కడ అమ్మాయి వర్త్ఫుల్గా కావాలి, జాబ్ చేసి ఉండాలి, తనతోటి చాలా గోల్డ్ తెచ్చి ఉండాలి, క్యాష్ తెచ్చి ఉండాలి,
కార్ తెచ్చి ఉండాలి, ఇవన్నీ తెచ్చిన అమ్మాయికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది అన్న ఒక విషయాన్ని మాత్రం పక్కన పెట్టడం అన్నది ఇట్ ఈస్ ఫులిష్. అంటే మనం అర్థం చేసుకుంటే ఎంత దూరం అర్థం చేసుకోలేమండి. అలాగని నేను అంటున్నది సపోర్టివ్గా అమ్మాయిలు నిజంగా అక్కడికి వచ్చాక ఐసోలేట్ అయిపోయి ఈ పేరెంట్స్ నాకు అటాచ్డ్ కాదని వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఒక్కటే ఒక విషయం, ఏ వ్యక్తికైనా, అక్కడున్న అత్తగారికైనా, అక్కడున్న మామగారికైనా, అమ్మాయికైనా, అందరికీ కూడా వ్యక్తిత్వాలు ఉంటాయి. వ్యక్తులను గౌరవించాలి, మొదట వారిని గౌరవించాలి. గౌరవిస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని పట్టాలు ఉంటే వాళ్ళకి జాబ్ ఇచ్చి ఉంటారు, శాలరీ ఇస్తూ ఉంటారు. సో ఇన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత నువ్వు తక్కువే, నీ తరఫున ఉన్న తల్లి తక్కువే, తండ్రి తక్కువే, మేము ఎప్పుడు గొప్పగానే ఉండాలన్నటువంటి ఆ ఒక్క ముళ్ళ కంచులోంచి వాళ్ళు వీళ్ళు బయటకు రాలేకపోతున్నారు. ఎందుకు ముళ్ళ కంచి అంటున్నానంటే ఈ ప్రమాదానికి నష్టాన్ని బారిన పడుతున్నది అమ్మాయిలు పడుతున్నారు, అబ్బాయిలు పడుతున్నారు, రెండు కుటుంబాలు కూడా ఒక ఒక సంక్షోభానికి వెళ్తోంది, ఒక సంక్షోభానికి వెళ్తోంది. కాబట్టి దీన్ని నిజంగా అమ్మాయి తరఫు నుంచే కాకుండా అందరి తరఫు నుంచి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తుల్ని వ్యక్తులుగా గౌరవించినప్పుడు నిజంగా ఒక సయోధ్య అనేది సాధ్యం. అంటే అంత బేసిక్స్ లోకి వెళ్తే అసలు ఏ సమస్యలు ఉండవు. వ్యక్తులు వ్యక్తులుగా గౌరవించడం మొదలు పెడితే కాల్స్ తీసుకుందామండి. హలో, హలో మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. మై నేమ్ ఇస్ రత్న, హైదరాబాద్. చెప్పండి రత్న గారు. మా నాన్నగారికి 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు మేడం. నేను అందులో 4 అమ్మాయిని. ఓకే, హలో మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అయితే 2 ఎకరాలు పొలం ఇచ్చి పెళ్లి చేశారు, 10 ఇయర్స్ అయింది. దాని మీద వచ్చే ఆదాయం నాకు పుట్టబోయే పాపకి పాలసీ అని చేశారు మా అత్తగారు మామగారు వాళ్ళు. 2 ఇయర్స్ కట్టారంట, దాని మీద వచ్చే ఆదాయం దానికి ఇవ్వాలి అన్నట్టుగా తీసుకోవడం మొదలు పెట్టారు. సో అదేమైందంటే నాకు వాడుకోవడానికి పైసా అనేది ఇయ్యారనమాట ఇంట్లో. ఓకే, సో ఏంటంటే ఇంకా పైన ఏంటంటే మీ 10 మంది పిల్లలు మీరు పెట్టుకోతలు సరిగా ఉండవు అని కొంచెం దూషించడం మాట్లాడటం అనేది ఉంది. పెళ్లి చేసుకున్నప్పుడు అది తెలీదమ్మా దాచారా మీరేమన్నా ఒక్కళ్ళే అని లేదు కదా? పెళ్ళైప్పుడే వాళ్ళకి తెలుసు కదా విషయం, తెలిసే పెళ్లి చేసుకున్నారు కదా. అంటే వాళ్ళ ఆచారం ఏంటంటే వాళ్ళంటే ఒక్కటే అమ్మాయి కాబట్టి పెట్టుకోతలు బాగా పెడుతున్నారు. అలా అని 10 మందిలో ఉన్న వాళ్ళు 10 మందికి పెట్టాలంటే అవ్వదు కదా మేడం. రైట్, యా, నేను అదే అంటున్నాను, తెలిసే చేసుకున్నారు కదా అంటున్నారు. ఓకే, క్యారీ ఆన్. ఆ మాట అంటే వాళ్ళకి కోపం వస్తుంది. డబ్బులు చెప్తున్నారు కదా అంటే ఇవి పాలసీ కోసం నేను నీకు రోజు పెట్టినా చేస్తున్నాం కదా, నీ మంచి చెడ్డలు చూస్తున్నాం కదా, దానికోసం అది అని అంటున్నారు. నేను అవి కానీ ఎప్పుడైనా లెక్కలు అడిగాను అనుకో, అయితే నీ మొత్తం నీకు లెక్క చూసి ఇచ్చేస్తాం, నువ్వు వెళ్ళిపో. అంటే ఈ అరేంజ్మెంట్ ఎవరు చేశారమ్మా? దాని మీద వచ్చే ఆదాయం మీ పిల్లలకి పాలసీ కట్టాలి అనే అరేంజ్మెంట్ మీ పేరెంట్స్ చేశారా, మీ అత్తమ్మ? మా అత్తగారు వాళ్ళు 2 ఇయర్స్ కట్టారు, నా మ్యారేజ్ ముందు 2 ఇయర్స్ బ్యాక్ కట్టారంట. సో దాని మీద ఏంటంటే మా పిల్లలకే కదమ్మా కట్టేది అని అన్నారు. బాగానే ఉంది, పిల్లలకి కట్టేటప్పుడు నా మంచి డబ్బులు కూడా వాళ్ళే చూడాలి కదా. ఓ, పిల్లలకంటే మీ హస్బెండ్ కోసం కట్టారు అది? మా హస్బెండ్ పేరు మీద కట్టారు. ఆవిడ ఒకవేళ ఆయనకి ఏదన్నా అయితే అది వాళ్ళ మమ్మీకి చెందేటట్టు పెట్టారు షూరిటీ. ఐ థింక్ రత్న గారు రైట్. 10 ఇయర్స్ నుంచి మరి అంటే ఏం చేస్తున్నారు మీరు, దానికి సంబంధించి ఏం చేశారు మీరు, సలహా కోసం కాల్ చేశారు? అది ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. సో వెళ్ళిపోమంటే మాది ఏమన్నా సిచ్యువేషన్ గొడవ అయింది అనుకోండి, మిడ్ నైట్ లో కాల్ చేస్తారు మమ్మీ డాడీ, కాల్ చేసి ఇది పరిస్థితి తీసుకెళ్ళిపోండి అంటారు. తీసుకెళ్ళిపో 10 మందిలో ఉన్న అమ్మాయిని గమ్మున వెళ్ళిపోయి అక్కడ ఉండడం అంటే ఒక్కరోజు వెళ్ళిపోయేది కాదు కదా మేడం. అది మీరు జాబ్ చేస్తారమ్మా? చేయరు. లేదు మేడం, మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? జాబ్ చేస్తారు. ఓకే రైట్, ఐ థింక్ తప్పనిసరిగా ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి హక్కు కోసం ఆమె పోరాటం చేయవలసిందే. బట్ కానీ చూడండి, ఆ హక్కు కోసం ఆమెని పంపించేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళకి బలహీనత తెలుసు. అక్కడ 10 మంది పిల్లల సంతానం ఉన్న ఇల్లు పంపించేస్తే వాళ్ళు అవమానపడతారు, కాబట్టి వాళ్ళు ఆ బలహీనతతో ప్లే చేస్తున్నారు బేసిక్ గా. ఇప్పుడు ఎక్కువగా కూడా ఇలాంటి కేసెస్లో కొంత మీడియేషన్ బాగానే వర్కౌట్ అవుతోంది అండ్ కౌన్సిలింగ్ సెంటర్స్లో ఇవి బాగానే సక్సెస్ఫుల్గా నడుస్తాయండి. ఎందుకంటే కౌన్సిలింగ్ సెంటర్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఆమె మీద ఏదైతే ప్రెజర్ బిల్డప్ చేస్తున్నాయో ఇవన్నీ నేరాల కిందకి వస్తాయి అన్న విషయాన్ని అంటే మూడో వ్యక్తి ప్రెజరైజ్డ్గా చెప్పినప్పుడు మీరు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ప్రాబ్లం ఉంటుంది అన్న విషయాన్ని కౌన్సిలింగ్ ద్వారా కొంత అర్థమయ్యేలా చేసినప్పుడు బేసికలీ మోర్ ఓవర్ ఈమె కొంత స్ట్రాంగ్గా ఉంది అంటే కనుక ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చని ఆమె నమ్మకం. మీరేమైనా మాట్లాడతారా నా కుమార్ గారు? తప్పకుండా అండి. వీళ్ళు ఏ ఉద్దేశంతో ఆ అమ్మాయి ఆస్తి మీద ఆదాయాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనేది అటువైపు పెద్దవాళ్ళని ఇటువైపు పెద్దవాళ్ళని ఒకసారి కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఒక ప్రయత్నం అంటూ చేయాలి. అంటే ఎవరైనా పెద్దలు ఒక మంచి మాటే చెప్తారు కదా, సో ఆ అమ్మాయికి ఆ మాట చెప్పడం వల్ల
కొంత స్వాంతను కూడా కలగొచ్చు. అంటే ఎవరైనా పెద్దలను నమ్మటానికి లేదు, నాగకుమార్ గారు మనం చూస్తున్నాం ఎవరైనా పెద్దలు కూడా వాళ్ళ అత్తమామలాగే ఉంటారు. ఇవాళ ఎలా ఉందంటే ఈ ఆడపిల్లలు వాళ్ళ అమ్మ పుట్టింటిలో కట్ చేసుకోవాలంటే పెద్ద మనుషులు కూర్చుని ఎందుకమ్మా నువ్వు పెళ్ళైన తర్వాత ఇదే నీ ఇల్లు, ఆ ఇల్లు నీది కాదు, నువ్వు నీ భర్తతో ఉండాలి, అమ్మా నాన్నతో ఎందుకు ఉండాలని అని పంచాయతీలు చెప్తున్న పెద్ద మనుషుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది మనకు. కాబట్టి అది కూడా ఒక సమస్యగానే ఉంటుంది. ఐ థింక్ మీరేమైనా మాట్లాడతారండి. ఒకటమ్మా ఇక్కడ ఏంటంటే మేడం చెప్పినట్టు కౌన్సిలింగ్ అని అయితే ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటటువంటి వారికి ఏంటంటే అండర్ ది అంబ్రెల్లా కౌన్సిలింగ్ కానీ వస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా కౌన్సిలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ ఇప్పుడు ఎవరు హూ విల్ బెల్ ద క్యాట్, ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటే పదండి మనం వెళ్దాం కౌన్సిలింగ్కి వెళ్దాం, మనం ఒక న్యూట్రల్ పర్సన్ పెద్దలు ఇదంతా మనం పెట్టుకోవద్దు ఎందుకంటే మీ వాళ్ళు మీ తరఫున మాట్లాడతారు, మా తరఫున మాట్లాడతారు, చిలికి చిలికి గాలివాన్లాగా అయ్యి ఉన్న సమస్య పెద్దదవుతుంది, పుండి మీద కారం జల్లినట్టు అవుతుంది. అలా కాదు, మనం ఒక న్యూట్రల్ పర్సన్ దగ్గరికి వెళ్దాం అండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాలా? ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా ఇప్పుడు డాక్టర్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గర సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఏమైనా పిచ్చి పట్టింది అని చెప్పి నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక నన్ను ఈ కేసు ఆ కేసు పెట్టి నా బరాబర్ ఇప్పుడు ఎందుకంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్ ఒక ఆడపిల్ల మా కౌన్సిలింగ్ ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ దగ్గర అడుగు పెట్టిందంటే కనుక అక్కడికే హాఫ్ బ్రేక్ డౌన్ అండి. ఇమోషనల్గా కంప్లీట్గా ట్రామటైజ్ అయిపోయి ఉంటుంది. ఒక పక్క నుంచి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసి పెద్దవాళ్ళ మాట్లాడి వినిపించుకునేటటువంటి పరిస్థితి కాదు. ఇంకో చాట ఏమో వచ్చి థర్డ్ పర్సన్స్ పార్టీ సోర్సెస్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్, లాయర్ దగ్గరికి అంటేనే అది ఇంకో సమస్య. సో ఏ విధంగా చేయలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ముఖ్యంగా బెస్ట్ పర్సన్ ఏంటంటే ఒక న్యూట్రల్ కౌన్సిలర్. ఒక న్యూట్రల్ కౌన్సిలర్ అంటే ఈ డజంట్ హ్యావ్ టు బి ఏ సైకాలజిస్ట్, ఈ డజంట్ నీడ్ టు బి ఏ సైకియాట్రిస్ట్, సంబడి హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ మ్యారేజ్ కౌన్సిలింగ్. అటువంటి మ్యారేజ్ కౌన్సిలర్స్ ట్రూగా సొసైటీలో ఉండేటటువంటి ట్రూ మ్యారేజ్ కౌన్సిలర్స్ మన సొసైటీలో చాలా తక్కువ మంది, చాలా తక్కువ వెల్ ట్రైన్ మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉంటే కనుక ఇలాంటి సమస్యలు మేడం ఇందాక చెప్పినట్టు ఏంటంటే వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద ప్రెషర్ పెట్టచ్చు అలా అని చెప్పి వాళ్ళని హర్ట్ అవ్వకుండా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ ట్రూ మ్యారేజ్ కౌన్సిలర్ విత్ సమ్ లీగల్ నాలెడ్జ్ అండ్ సమ్ సైకలాజికల్ ఇన్పుట్, గుడ్ బ్యాలెన్స్. రైట్, అలాంటి వాళ్ళు కావాలి. బట్ అలాంటి వాళ్ళు లేని పరిస్థితిలో ఏం చేయాలనేది యాక్చువల్గా మనకు కొడవటికంటూ కుటుంబరావు గారు మంచి మాట చెప్పారు. ఒకసారి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపేసి వాళ్ళతో కాపురం చేయడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు కోల్పోతున్నది నీ జీవితాన్ని, అవతల జీవితంతో పాటుగా నీ జీవితం కూడా పోతుందని అది చాలాసార్లు అర్థం కాదు. ఐ థింక్ రత్న గారు మీరు అన్ని సలహాలు విన్నారు. అదనంగా ఒకటి, మన హక్కులు ఎప్పుడూ కూడా మనం వదులుకున్నంతసేపు అవతల వాళ్ళు తీసుకోగలరండి, అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు కొంచెం అసర్టివ్గా ఉండండి, ఒక పని చేస్తుండండి, ఈసారి వచ్చే డబ్బులు మీ అమ్మా నాన్నతో చెప్పి ఇది కాదమ్మా, దిస్ ఈజ్ నాట్ డన్, ఈ డబ్బులు అనేవి నాకు అవసరం, నేను ఊరికే అందరి దగ్గర చేయి చాపలేను, ఈ డబ్బులు నాకు కావాలి, నేనే తీసుకుంటానని చెప్పి మీరు తీసుకొని చూడండి. కొంచెం సెట్టిగా మీరు తీసుకొని చూడండి, చూసి ఏం జరుగుతుందో చూడండి. అంత తేలిగ్గా ఆమె తన పుట్టింటి నుంచి వచ్చిన డబ్బులు తీసుకుంటున్నా కాబట్టి వదిలేస్తానటానికి వీలు కాదండి. అక్కడ దాకా వాళ్ళు వస్తే వాళ్ళ మనుషులు ఏంటనేది బయటపడుతుంది, అప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు, అప్పుడు అన్నట్టుగా దానికి ముందుకు తీసుకెళ్ళటానికి కూడా ఉంటుంది. బట్ కొంత మీరు అసర్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇంకొక ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం అండి. హెల్ప్ లైన్లో ఇప్పుడు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ కాల్స్ తీసుకునే ముందు రత్న గారి కాల్ యాక్చువల్గా అందరినీ డిస్టర్బ్ చేసింది. అంటే ఒక చిన్న విషయానికి ఆవిడ ఎంత బాధపడుతున్నారు అన్నదానికి నిజానికి చాలామంది, ఎందుకంటే మన ప్రోగ్రాం చాలామంది పురుషులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి చెప్పాలి. అంటే చిన్న చిన్న విషయాలతో జీవితాన్ని ఎంత ఆనందమయం చేసుకోవచ్చు అండి. మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి డబ్బులన్నీ నావే హక్కులని కాకుండా, ఇక్కడైతే అమ్మాయి డబ్బుల మీద కూడా నావే హక్కులని కాకుండా, మీరు మీ భార్యకు పాకెట్ మనీ ఇచ్చి చూడండి, ప్రతి నెల ఇంత అని మీరు అడగండి ఖర్చులు. అది ఏం చేసిందని అడగకుండా మీరు ఇవ్వగలిగితే అది ఎంత సంతోషంగా ఉంటుంది ఆవిడ. దానివల్ల మీ ఇద్దరి మధ్యన ఎంత బంధం ఎంత బాగా బలపడుతుంది. ఇంత చిన్న విషయాలు కూడా చాలాసార్లు చాలామంది చేయకుండా జీవితాల్ని అంటే సంతోషంగా గడపాల్సిన ఒక జీవితాన్ని పాడు చేసుకోవటం, ఇంతముందు అనుకున్నట్టు అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపేయటం ద్వారా మనం పొందేది జీవితం కాదు, ఇది కూడా ఒక ప్రాణం లేని జీవితం మాత్రమే అవుతుంది. అది ఒక్కటి అర్థం చేసుకుని భార్యను గౌరవించడం అనేది మొదలు పెడితే బహుశా జీవితాలు మరింత బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి అమ్మా. హలో, అదేనండి ఇప్పుడు భర్త అవసరాలకి, ఇప్పుడు భార్య ఉందండి, భార్య అవసరాలకి తల్లిదండ్రులు అడిగినా ఇవ్వరు, భర్త అడిగినా ఇవ్వరు. మరి ఎలా సపోజ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా దేనికైనా సరే ఎలా మరి భార్య ఎలా ఇదవుతుంది, మరి అవసరాలు ఎలా ఎలా ఉండిపోవాల్సిందేనా సపోజ్ లేకపోతే తన హాస్పిటల్కి వెళ్ళాలి దేనికైనా సరే మరి ఎవరు బాధ్యత వహిస్తారు? తల్లిదండ్రులు ఎలాగా మాకు సంబంధం లేదన్న, భర్త అన్న మాకు సంబంధం లేదన్న, మరి ఎలా ఏంటి పరిస్థితి అనేసి అడుగుతున్నాను.
ఐ థింక్ చాలా మంది వేదన ఇది బహుశా ఇంతకుముందు కాల్ చేసిన ఆవిడ మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడతారా దీని మీద? ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న బాధలన్నిటికీ అంటే బాంధవ్యంలో ఈ దాంపత్యంలో వచ్చేటువంటి అత్తగారింట అమ్మాయికి వచ్చేటువంటి సమస్యలుగా మనం అనుకుంటే వీటన్నిటికీ ఫస్ట్ ఏంటంటే కొన్ని ఆర్థిక వ్యవస్థలను కూడా మునిపెడుతున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉందని అంటే స్వయంగా సంపాదన పరురాలు అయినా కూడాను కాకపోయినా కూడాను నిర్ణయాధికారాలు ఈ మధ్య ఈ ఏమాత్రం స్త్రీకి ఉండటం లేదనేది మనకు అర్థమవుతుంది. కానీ నేను అంటున్నాను ఈ మధ్యన విద్య రేటు బాగా పెరిగింది అని మనం చెప్పుకుంటున్నాం. స్త్రీలలో పెరిగినప్పుడు తమకున్న హక్కుల్ని వీరు ఎందుకు గుర్తించట్లేదు? అంటే స్త్రీకి ఆస్తి హక్కు కల్పించబడింది. అసలు ఆ పుట్టింటనే నువ్వు హక్కు గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అత్తకి అత్తారింటి దగ్గర చేయవలసిన అవసరం లేదు. చట్టాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా వచ్చే చట్టాల ద్వారా నీ పిల్లలకు కానీ దేనికైనా ఆర్థికమైన ప్రతిపత్తి వచ్చే అవకాశం ఉంది. కట్నాలని మనం ఎందుకు ఆశ్రయించాలి? కట్నాలని అబాలిష్ చేసి ఇంతకాలమైనా కూడా ఇవాళ స్త్రీ ఎందుకు కట్నం ఇవ్వడానికి సిద్ధపడుతోంది? ఇవాళ ఆస్తిని నిజానికి చాలా కుటుంబాల్లో ఆడపిల్లలకి వాళ్ళకి ఆస్తి హక్కు ద్వారా వచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఎక్కువ డబ్బులు బట్ కట్నం కింద ఇచ్చినప్పుడు అది ఆస్తి కింద పరిగణించబడదు. రెండు చోట్ల వాల్యూ ఉండట్లేదు. రెండు చోట్ల వాల్యూ ఇక్కడ వాల్యూ ఉండట్లేదు, అక్కడ వాల్యూ ఉండట్లేదు. దాంతో ఆ కట్నం అనేది ఎప్పుడు కూడా అత్తవారి ఇంటికి వెళ్తుంది. అధికారం కూడా ఉండట్లేదు. పూర్తిగా అనుభవించే హక్కు కూడా ఆమెకు ఉండట్లేదు. సో ఈ వ్యత్యాసాన్ని మహిళలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? వాళ్ళున్న మహిళలు కూడా సీరియల్స్ చూడడంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సీరియల్స్ని ఫాలో అవటంలో యాక్టివ్గా ఉంటున్నారు. వాటి గురించి చెప్తే పుంఖాన్ పుంఖానాలుగా ఒక అరగంట చెప్పగలుగుతారు. అంటే విజ్ఞానం అనేది అన్ని దిశల్లో పెంచుకుంటున్నారు. ఉద్యోగాలు ఏకదమ్మున ఒకే ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సంపాదించే మహిళలు కూడా ఉంటున్నారు. మరి ఆ చిన్న ప్రాథమిక హక్కుల్ని వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? చాలా పొలైట్గా ఈ హక్కుల గురించి అడగచ్చు. నాకు కావాల్సినటువంటి ఆస్తి హక్కు చాలు. నేను ఏ కట్నం ద్వారా మరొకరి జీవితంలోకి వెళ్ళదలుచుకోలేదు. అత్తారింట ఉన్న ఆస్తి అందరికీ ఎట్లయితే సమానమైనటువంటి హక్కుగా పరిణమిస్తుందో దాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మిగతా నేను కోరుకోదలుచుకోవట్లేదు అన్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఎందుకు మహిళలు ఏర్పరచుకోలేకపోతున్నారు? అంటే ఈ బేసిక్ థింగ్స్ ఎవరో ఒకరు ప్రారంభించాలండి. అటో ఇటో పోయిన తరం వాళ్ళని, అత్తగారి తరం వాళ్ళనని వాళ్ళని నిందించడం కన్నా ఈ వ్యవస్థలో మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు బాధలన్నీ అమ్మాయిలవే అంటున్నాం కదా. మనం బాధలు పడుతుంటున్నప్పుడు ఈ దీనికి నిజమైన రెమెడీస్ ఎక్కడున్నాయి? ఎందుకు మనం వీటి గురించి అంటే గ్రూప్గా కూడా కొన్ని గ్రూప్స్గా కూడా అమ్మాయిలు జాయిన్ అయిపోయి మనం ఈ హక్కుల కోసం మాత్రమే పోరాటం చేద్దాం, ఈ కట్నాల్ని మనం అబాలిష్ చేద్దాం. కట్నం అన్నది మొదలయ్యిన తర్వాత ఆ రోజు తక్కువ ఇచ్చాడు లేదా ఎక్కువ ఇచ్చాడు, మా వాడికి ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇంకొక కట్నం తీసుకున్నది ఇవ్వలేదు, ఆ రోజు ఫలానా బ్రాండ్ ఇచ్చారు, ఇంకేదో బ్రాండ్ ఇచ్చారు, నువ్వు అసలు ఆ స్కూటర్ ఎక్కడానికి పనికిరావు, దిగేసే స్కూటర్ కూడా నీకు హక్కు లేదు. అనేక అంశాలు హింసిస్తాయి ఆ స్త్రీని. ప్రతి ఒక్క అంశంలోని హింసిస్తున్నప్పుడు అంటే ఆ ప్రధానమైనటువంటి ఆర్థిక బాంధం ఈ బంధుత్వంలో ఆర్థికమైన అంశము ఇమిడి ఉన్నప్పుడు దాన్ని తీసేద్దాం. ఒక ఆర్థిక వ్యవస్థ ద్వారా ఏర్పడే బంధాల్ని మనము వదిలేసుకుందాం. నిజంగా దాంపత్యం అన్నది స్త్రీ పురుషులు ఒకరినొకరు ఇష్టపడి కుటుంబాల మధ్య ఏర్పడిన సయోజతో ఏర్పడేటువంటి వ్యవస్థల వల్లే ఇది సాధ్యమవుతుంది. కానీ ఇండివిజువల్గా నీకు ఇదా ఎలా అయిందా కూర్చుని మనం కౌన్సిల్ చేద్దాం ఓకే ఇక్కడికి మానుకుందాం అనేది కష్టం అండి, చాలా కష్టం. నాగ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు కూడా మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నారు, బట్ ఆస్తి హక్కు అంటున్నాము. ఆస్తి హక్కు అనేది ఇప్పటికీ కూడా అది కట్నం రూపంలో వెళ్తుంది కాబట్టి అది చాలాసార్లు దానికి వాల్యూ ఉండట్లేదు అనే మాట కూడా వింటున్నాం. నిజంగా ఈ కట్నాల రూపంలో వెళ్తున్న దాన్ని అనేది ఆడపిల్లలకి ఎంత హక్కు ఉంటుంది దాని మీద? అట్లా ఆ రూపంలో వెళ్తున్న డబ్బు మీద కానివ్వండి, ఆస్తి మీద కానివ్వండి, ఎంత ఉంటుంది? అంటే కొన్ని ఉన్నత వర్గాల్లో ఇది ఖచ్చితంగా అమ్మాయికే చెందుతుంది అని అమ్మాయి పేరు మీదే రాస్తారండి, ఇల్లు కానీ ఫ్లాట్ కానీ పొలాలు కానీ. కొన్ని ఇంకా సామాజికంగా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు కొంత క్యాష్ రూపంలో అవతల వాళ్ళకి ఇస్తారు. అసలు వీటన్నిటికంటే కూడా నన్ను అడిగితే ముందుగా పెళ్లి కోసం వీళ్ళు చేసే లక్షలాది రూపాయల ఖర్చుని తగ్గించి అది అమ్మాయి పేరు మీద ఉంచితే ఆమెకు లైఫ్ లాంగ్ ఒక ఇన్కమ్ అంటూ వస్తుంది, ఒక ఆదాయ వనరు అనేది అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో సమస్యలకి అది పరిష్కారం. ఒక్క రోజులో ఒక్క గంటలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. పట్టణాల్లో చూస్తే ఆ రోజున మనకి పువ్వులు దొరకవు, ఆ రోజున ఏది దొరకదు. హోటల్కి వెళ్తే కొన్ని హోటల్స్ లో ఫుడ్ కూడా అయిపోతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంత ఖర్చుల్లో మళ్ళీ ఎంతో వేస్టేజ్ ఉంటుంది. సో వీటన్నిటి బదులు కూడా ఆలోచన అనేది ప్రారంభమై ఈ కట్నాలు ఒకటే కాదు, ఈ పెళ్లికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులు తగ్గించుకుంటే అది అమ్మాయికి ఖచ్చితంగా ఒక ఆదాయ వనరు అవుతుంది. యాక్చువల్గా ఎంత లేని వాళ్ళు కూడా లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం అనేది వాళ్ళు చూస్తున్నాం. కట్నం ఇచ్చేది కాకుండా అదనంగా అదేదో ఆ పిల్లకి ఇవ్వగలిగితే, అంటే రత్న గారు అంటే కదా అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు మీరు చూడండి, అమ్మాయిలు కూడా అమ్మో ఒకసారే పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇది అంగరంగ వైభవంగా జరగాలి అని చాలాసార్లు అర్థం కాదు. ఏంటంటే ఈ అంగరంగ వైభవం అనేది చివరికి మిగిలేదు ఒక ఆల్బమ్,
ఈ ఆల్బమ్ అంత అక్కర్లేదు, ఒక చిన్న గదిలో చేస్తే కూడా అంతే అందమైన ఆల్బమ్ వస్తుంది అనే విషయం చాలా. అయినా ఆల్బమ్ ఎన్నిసార్లు చూస్తారు జీవితంలో? ట్రూ ట్రూ. అంటే ఇవాళ రేపు ఆడపిల్లలు అట్లా కూడా ఆలోచిస్తున్నారు, అంటే ఇది దీనికి పెట్టాల్సిందే ఖర్చు అనేది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్లీ మన భారతదేశంలో ఒక చట్టం ఉందండి, పెళ్లికి 10,000 రూపాయలు మించి ఖర్చు పెట్టడం అనేది నేరం. ఈ నేరం చేస్తున్న వాళ్ళలో మొత్తం పొలిటీషియన్స్, చట్టాలు చేసే వాళ్ళు. అమ్మాయి అమ్మాయిది ఒక డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి 10,000 రూపాయలు అవుతుంది అవుతుంది వాళ్ళ. బట్ 10,000కు మించి ఖర్చు పెట్టకూడదు అనేది ఈ దేశంలో ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అతిక్రమించే వాళ్ళందరూ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే. కాబట్టి ఇంకా మనం ఎవరికి చెప్దాం అనేది మన సమస్య. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి. వన్ క్వశ్చన్ మేడం, ప్రతి దాంట్లోనూ ఆడపిల్ల ఎందుకు అడిగి మళ్ళీ ఉండాలి? ఇటు కన్వెన్షన్ సైడ్ కానీ, పిల్లల కోసం కానీ, భర్త సైడ్ కానీ, భర్త చేస్తే ప్రతి ఆడపిల్ల ఎందుకు భరించాలి? ఒక వేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నారు. బహుశా ఈ ప్రశ్నని మేము గత 10 సంవత్సరాలుగా ఈ హెల్ప్ లైన్లో మేము అడుగుతూ ఉన్నాం. ఈ ప్రశ్న ఎందుకు భరించాలి? ఐ థింక్ భరించకూడదు అని ఆ స్త్రీ అనుకోవచ్చండి. అంటే ఇక్కడ ఒక పురుషులు కూడా ఉన్నారు, ఆయన వైపు నుంచి అడుగుదామండి, ఎందుకు భరించాలి? ఏంటంటే ఇందాక క్వశ్చన్కి ఇది ఒక విధంగా కంటిన్యూటీ అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంక్రీజ్ లిటరసీ రేట్, అంటే ఫీమేల్స్లో లిటరసీ ఎంతో పెరుగుతుందని చెప్పి మన ఇండియా మొత్తం మీద, మనం మొత్తం భారతదేశం మొత్తం మీద ఎంతో ఆనందం పడుతున్నాం మనం. అదేవిధంగా లిటరసీతో పాటు పికింగ్ అప్ ఏ జాబ్ అండ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది కూడా పెరుగుతుంది, అది కూడా మనం సంతోషపడుతున్నాం. మూడోది ఏంటి అంటే కనుక ఇవన్నీ పెరుగుతున్నప్పుడు యూ ఆల్సో హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ విల్. అంటే ఏంటంటే ఇప్పుడు మీ స్వేచ్ఛను మీరు ప్రకటించుకునేటటువంటి హక్కు మీకు ఉంది. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి కౌన్సిలింగ్ అన్న దగ్గరికి వచ్చేటప్పుడు నాకేమిటంటే ఒకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం, బీటెక్ చదివినటువంటి అమ్మాయిలు, బీకామ్లు చదివినటువంటి, ఇంటర్మీడియట్ చదివినటువంటి అమ్మాయిలు, అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అంటే వంట పని, ఇంటివన్నీ పిల్లల్ని చూసుకుంటానండి, నేను ఉద్యోగం చేయట్లేదు అని అంట. సరే అమ్మ, కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత యూ కెన్ డూ సమ్ జాబ్ కదా. ఇప్పుడు ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఇదంతా ఇందాక మేడం చెప్పినట్టు ఇది దిస్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే కనుక మీరు తల ఒగ్గి ఎవరి కింద ఉండక్కర్లేదు, ఎందుకంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, మీ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, మీ ఖర్చులు మీకు కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. అటువంటి ఆపర్చునిటీ ఉన్నాయి. నిన్న కాకముందు నిన్న సాయంత్రం జరిగినటువంటి కౌన్సిలింగ్ సెషన్లో ఇదే, అమ్మాయి బీటెక్ చేస్తుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇద్దరు, ఒక అమ్మాయి సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, సాయంత్రం 4:30, 5 వరకు ఇంటికి రారు, ఆ తర్వాత ఏమి పని అమ్మాయికి లేదు, టీవీ సీరియల్స్ చూస్తుంది, ఆవిడ పడుకుంటుంది. కానీ తను ఏమంటుంది, నేను ఇండైరెక్ట్గా నా భర్త మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాను, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఒక చిన్న కార్యక్రమానికి చేయాలన్నా, ఏ చేయాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నేను చేయి చాపవలసి వస్తుంది. సో నీదంతా కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఫైనాన్షియల్గా ఫైనాన్సెస్ మీదే పడుతుంది. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు 10th స్టాండర్డ్ చదువుకున్నటువంటి అమ్మాయిలు కూడా రిసెప్షనిస్ట్ జాబులు చేస్తున్నారు, అది పల్లెటూరు అవునాయండి, ఏదైనా ఒక సబర్బ్ అవునాయండి, అర్బన్ ఏరియా అవునాయండి. సో జాబ్ ఆపర్చునిటీ ఉంటే కనుక, మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కలిగేటటువంటి ఒక మార్గం ఉంటే కనుక, ఫస్ట్ ఉమెన్ సైకాలజీలో అది మార్పు రావాలి. నేను వంటింటి పక్షిని, లేకపోతే నేను ఇంట్లోనే ఉండాలి అన్నటువంటి డెఫినేషన్ని రివర్స్ చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వగలిగితే కనుక ఇటువంటి సమస్యలకి చాలా వాటికి పరిష్కారం లభిస్తుంది. యాక్చువల్గా మేము ప్రతిసారి చెప్తామండి, మీరు ఉద్యోగం చేసి బయటకు వెళ్ళి చేసే పరిస్థితి లేకపోతే ఏదో ఒక చిన్న పని చేయండి, ఎంత చిన్నదైనా సరే, మీ పాకెట్ మనీ సంపాదించుకునేంత జన పట్ట. అది కూడా చాలామంది దుర్మార్గులు ఉంటారు, నువ్వు ఆ డబ్బులు ఏం చేస్తున్నావు అని ఆ వచ్చే 100, 500, 2 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇక్కడ ఇంకో విషాదం ఉందండి. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు 18 గంటల పనిదినంగా మారిపోయింది. ఇవాళ ఇంట్లో పనిచేయాలి, ఆఫీస్కి వెళ్ళి రావాలి, మళ్ళీ పనిచేయాలి, పిల్లల బాధ్యత పూర్తిగా తల్లిదే, పిల్లాడికి బాగాలేకపోతే ఈ అమ్మాయి, పిల్లకో పిల్లాడికో బాగాలేకపోతే ఈ అమ్మాయి లీవ్ పెట్టాలి. సో ఇది అదనపు బర్డెన్గా చాలామంది ఆడపిల్లల మీద మారుతుంది. అంటే కేవలం అమ్మాయిల ఇండిపెండెన్స్ అనేది అవతల ఉన్నవాళ్ళు, పార్ట్నర్ కూడా దీనికి వాల్యూ ఇచ్చినప్పుడు, గుర్తించినప్పుడే దీనికి కూడా ఒక వాల్యూ. దీనికి ఇంకొకటి కూడా ఖచ్చితంగా బయలాటరల్. ఇప్పుడు దీనికి ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చండి, అమ్మాయిలు చదువుకుని బయటకు వెళ్తున్నారు కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ మధ్య నేను చాలా బాగా వింటున్నాను, అంటే అత్యాచారాలు జరగడానికి అమ్మాయిలు చదివి బయటకు వెళ్తున్నారు కాబట్టే జరుగుతున్నాయి. ఎంత బాగా క్యాచ్ చేశారంటే అది ఒక స్లోగన్ లాగా తయారు. కాబట్టి చదువుకోవద్దు, ఏం చేయొద్దు, మరి ఏదానికి ఏది పరిష్కారం, మరి అర్థం కాని ఒక ఆ మైండ్ సెట్ ఉన్న పురుషుల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఈ ఇండిపెండెన్స్ కోసం ఆడవాళ్ళు చేసే స్ట్రగుల్ వల్ల వాళ్ళకి మరింత వేదన మిగులుతుందని నాకు అనిపిస్తుంది అండి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాకు మ్యారేజ్ 1 ఇయర్ అయ్యింది. రైట్. మా అత్తమ్మ పుట్టి మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేసేసిందండి. మమ్మీ వాళ్ళు 1 కేజీ గోల్డ్ పెట్టి నాకు పెళ్లి చేశారండి.
ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్న అత్తమ్మ నాకు ఏదైనా నెక్లెస్ ఇవ్వు అంటే ఇంకెప్పుడు నువ్వు అడగొద్దు అని అంటే మమ్మీ పెట్టిందని ఈ అత్తమ్మ అంటే మమ్మీ పెట్టింది అని అంటావా అని కొట్టిందండి. అబ్బాయితో కొట్టిపించింది ఇంటికి చేసిందండి. 2 మంత్స్ అయింది, 2 మంత్స్ నుండి అబ్బాయి మాట్లాడట్లేదు. ఎవరైనా మా పెద్దవాళ్ళు అంటే అమ్మాయి మీ గోల్డ్ తీసుకెళ్ళిపోయి మీ అమ్మాయి మాకు వద్దు అని మాట్లాడుతున్నారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మమ్మీ వాళ్ళు 2 ఇళ్ళు అమ్మి నాకు పెళ్లి చేశారండి. మీ పెళ్ళే సంవత్సరం కింద కూడా ఇంత మూర్ఖంగా 2 ఇళ్ళు అమ్మి వాటిని 2 ఇళ్ళని మీ పేరు మీద పెట్టడం కాకుండా దాన్ని కిలో బంగారంగా మార్చి వాళ్ళకి ఇచ్చారు అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలంటే అవతల దుర్మార్గాలు జరుగుతున్నాయి ప్రపంచం ఇట్లా ఉన్నప్పుడు కూడా దాన్ని అలా చేశారంటే. మీరు చెప్పండి అంటే ఎందుకు ఈ మైండ్, ఈ సెట్ ఆఫ్ మైండ్ ఎందుకు వస్తుందండి? 2 ఇళ్ళు అమ్మి దాన్ని కిలో బంగారంగా మార్చి ఆడపిల్లకి, ఖచ్చితంగా మగ పిల్లవాళ్ళు డిమాండ్ చేస్తుంటారు అందులో ఏం సందేహం లేదు. అటువంటి డిమాండ్కి తలగాల్సిన పరిస్థితి వాళ్ళ ఆడపిల్లలకు ఉందా? అసలు మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు మరో అని ఒత్తుకుంటుంటే ఇలాంటి డిమాండ్కి ఎందుకు తలగుతున్నారు ఆడపిల్లలు? వీళ్ళు ఇంకా ప్రలోభానికి లోనవుతున్నారు. అబ్బాయి ఇంకా ఏదో మంచి స్థాయిలో ఉన్నాడు, ఇంకా ఏదో సంపాదిస్తున్నాడు. లేకపోతే అంత బంగారం కొన్నప్పుడు ఈ అమ్మాయి పేరు మీద ఒక లాకర్ పెట్టి ఈ అమ్మాయి దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి చక్కగా చదువుకున్న అమ్మాయి అయితే తనే బ్యాంక్లో ఒక లాకర్ ఓపెన్ చేసుకుని 100 తులాల బంగారం అంటే అది ఈ రోజున 30 లక్షల వర్త్. అవును, అది ఇంకొకళ్ళ చేతుల్లో అట్లా పెట్టడం ఏంటి? ఎందుకంటే అది ఒక ఇంటి పేపర్లు అనుకోండి, ఈ అమ్మాయి పేరు మీద ఉంటాయి. బంగారం మీద ఎవరి పేరు ఉండదు. కరిగించేస్తే అది ఎవరిదో, ఎవరు ఎవరు చెప్పేశారు అమ్మాయి తీసుకెళ్ళిపోయింది మా దగ్గర లేదు అని చెప్పారు. దానికి సాక్ష్యాధారాలు రుజువులు ఏమీ ఉండవు, ఇచ్చారు అంటారు. సో ఇది ఇంత తప్పు పని చాలా బ్లండర్ పేరెంట్స్ చేస్తున్నారు. అవును, ఇలాంటి కట్నాలు అడిగినప్పుడు అసలు అలాంటి సంబంధాలకి ముందుకు వెళ్ళొద్దనే చెప్తాను నేనైతే. రైట్, ఎందుకంటే అవసరం కూడా లేదు, అవసరం లేదు, అటువంటి అవసరం లేదు. అసలు అంత డబ్బు పెట్టి ఏ చిన్న పార్లర్ పెట్టించినా కూడా అమ్మాయి చాలా ఆనందంగా బ్రతికేది. పార్లర్ కి 30 లక్షలు, ఎందుకంటే 3 లక్షలు కూడా, 3 లక్షలు కూడా చాలా బ్రహ్మాండంగా పెట్టుకునే అవకాశం ఉంది. ఐ థింక్ మీరు మీకు సంబంధించి ఒక లీగల్ ఇవాళ లాయర్ లేరు కదా, మీరేమని చెప్తారా? లీగల్ గా రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్ అని మీకు, ఎందుకంటే మీరు కొట్టి పంపించే వరకు వచ్చింది కాబట్టి, పెద్ద మనుషుల దాకా వెళ్ళింది కాబట్టి మీరు యాక్చువల్గా కోర్టులో వేయచ్చమ్మా. ఓన్లీ థింగ్ మీకు కావాల్సింది ఏంటంటే మీరు పెట్టిన బంగారానికి సంబంధించిన సాక్ష్యాలు. మీ పెళ్లిలో ఎవరో ఒకళ్ళు వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా సాక్ష్యం చెప్తారు, ఎందుకంటే అంత బంగారం పిల్లని 7 లోపల కొట్టి పంపించేసి బంగారం లాక్కున్నారంటే అవతల వాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులే. అట్లాంటి దుర్మార్గులు ఉన్నప్పుడు మీకు తప్పకుండా మీకు సరైన సాక్ష్యం లభించే అవకాశం ఉంది. రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్ కింద మీరు దీన్ని కోర్టులో వేయచ్చు, ఇట్లా నన్ను వెళ్ళగొట్టేశారు ఇంటి నుంచి అని. దాంతోపాటుగా మీరు ఇది కూడా అదొక కేసు పెట్టుకోవచ్చు, పెట్టుకుని దాంతోపాటు ఇది చేయండి. ఎందుకు కేసులు పెట్టమంటున్నా అంటే లేకపోతే వాళ్ళు టేబుల్ మీదకి రారు, మాట్లాడరు, వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది. పెద్ద మనుషులకి వాళ్ళకి వీళ్ళకి వినరు, ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు వెళ్తారో చూద్దాం అనుకుంటారు. సో మాక్సిమం మీరు వెళ్ళిన దాకా చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తారు. కాబట్టి మీరు రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్ మీద వేయచ్చు, అట్లాగే DVC కానీ 498 కానీ ఏది మీకు అంటే మీ ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళలేదు కాబట్టి తెలియదు. ఏదైతే అది ఒక లాయర్తో మాట్లాడండి తప్పకుండా. 50 లక్షలు బంగారం ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు అంటే తప్పకుండా ఒక లాయర్తో మాట్లాడగలిగిన శక్తి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముందు ఒక లాయర్తో మాట్లాడండి, ఒక లాయర్తో మాట్లాడండి, ఇమ్మీడియట్గా నోటీస్ పంపించండి. ఆ తర్వాత అదనంగా ఇంకేదైనా కేసు పెడితే తప్ప వాళ్ళు మీ మాట వినే అవకాశం లేదు. కాబట్టి ప్లీజ్ వెంటనే లీగల్ అడ్వైస్ తీసుకోండి. మీరు అంటే చాలామంది అంటారు అట్లా తీసేసుకో, అమ్మాయి తీసుకెళ్ళిపోయిందంటే దానికి సాక్ష్యం లేదు కాబట్టి వెనక్కి రావు అనుకుంటారు, బట్ అది నిజం కాదు. వాళ్ళ దగ్గరే ఉన్నాయని మీరు వాదించవచ్చు, వాళ్ళతో అది వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో హలో చెప్పండి. హలో మేడం, నా పేరు సంధ్య మేడం. ఏంటమ్మా? సంధ్య మేడం చెప్పండి. సంధ్య, ఇప్పుడు మామూలుగా చదువుకోవడానికి పెళ్ళైన తర్వాత చదువుకోవడానికి కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే చూసుకోవడానికి కానీ మామూలుగా ఎవరు జాబ్స్ నేనే చేసుకోవాలి కదా, వాళ్ళు ఎట్లా పట్టించుకోరు హస్బెండ్స్? కన్ఫర్మ్ అయిపోయింది, కన్ఫర్మ్డ్ గా చెప్తున్నారు వాళ్ళు ఎట్లాగూ పట్టించుకోరు కాబట్టి పెళ్ళైన తర్వాత మనం మనం చూసుకోవాలి. మాకు కూడా హక్కులు కల్పించట్లేదు మేడం. అవును, బయటికి వెళ్ళి జాబ్ చేసుకుందామంటే కూడా ఫ్రీడమ్ కూడా ఇవ్వట్లేదు. అవును, మీ ఇంట్లో మీకు పసిపిల్లలు కూడా ఉన్నట్టున్నారు. అవును మేడం. రైట్, సో మీ ప్రశ్న ఏంటమ్మా? మీరు ఒక వేదన వెలుబుచ్చడానికైనా ఏదైనా సమస్య ఉందా మీకు? సమస్య అంటే ఏం లేదు మేడం, ఇదే మేడం, ఏదైనా జాబ్ చేసుకున్నామంటే కూడా
రైట్ రైట్. అసలు నేను ఆ ప్రశ్న అడగడం తప్పు, సమస్య ఉందా అని అడగటమే బహుశా నేను చేసిన తప్పే. మీరు కూడా దాని సమస్య లేదని అనుకుంటున్నాను. ఐ థింక్ మనందరి యాటిట్యూడ్ అట్లాగే ఉందంటే ఇది అసలు సమస్య కాదని మనం అనుకుంటున్నట్టున్నాం. అంటే అమ్మాయి ఏమంటుంది, అమ్మాయి పెళ్ళైన తర్వాత చదువుకునేవారు, ఉద్యోగం చేయనివారు, నా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు చూడరు, వాళ్ళు ఎలాగో చూడరు, అది కన్ఫర్మ్డ్. ఎట్లా ఇది ఎట్లా అని అడుగుతున్నారు. సంపాదించుకుని నాకు నేను హెల్ప్ చేసుకోవడానికి కూడా వీలు కావట్లేదు. బాగా చెప్తుంటారు కదా, ఒక జైలు జీవితం లాంటిది కనపడుతోంది అందరి జీవితాల్లో, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. అంటే మనం కంప్లైంట్ చేయనంత వరకు అది బాగున్నట్టే, చేయటం మొదలు పెడితేనే సమస్య కాదండి. వీళ్ళు ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ని అలవర్చుకోవాలి. ఇప్పుడు తనకి ఎలాగో ఒక చిన్న పాప బాబో ఉన్నారు. సో ఎవరైనా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు ఒక నలుగురు ఐదుగురు చుట్టుపక్కల ఉంటారు. మీరు సాయంకాలం వచ్చే వరకు నా పిల్లాడితో పాటు మీ పిల్లల్ని కూడా చూసుకుంటాను అంటే వాళ్ళంతా ఒక తల ఒక 500 ఒక 1000 రూపాయలు ఇవ్వకపోరు. నెల తిరిగేసరికి ఒక 5000 10000 సంపాదించడం అనేది ఈ రోజుల్లో పెద్ద కష్టమైన పని కాదు. వీళ్ళకి ఎటు తిరిగి ఆ సంకల్పం ఉండాలి, ఆ సంకల్ప బలం ఉండాలి, ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి జీవితంలో. కావాలి కావాలి అంటే ఎవరు వచ్చి ఏ సహాయం చేయరు. మనకు ముందు మనం సహాయం చేసుకుంటే ఎవరైనా తర్వాత సహాయం చేస్తారు. రైట్, యా, ఓకే. రత్న గారు, కొన్ని అంటే ఒక్క నిమిషం మీ ముందుకు వచ్చారు అంటే నాగకుమారి గారు, కుటుంబాలు ఎలా ఉంటాయంటే దాన్ని కూడా ఒప్పుకోరండి వాళ్ళు. ఇళ్లలో వచ్చి వేరే పిల్లల్ని పెట్టడానికి వాటికి కూడా ఒప్పుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఈ ఇల్లు అనేది ఇంకా నువ్వు దీన్ని జాగ్రత్తగా చూడాలి, ఇవన్నీ చేయడానికి వీలైన దీని కండిషన్స్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్లీ. అలాంటి కండిషన్ పెట్టినప్పుడు ఈ అమ్మాయి ఇలాంటి కండిషన్ పెట్టాలి, నేను ఏ పని చేయను, ఖాళీగా ఇంట్లో ఉండి టీవీ చూస్తాను, నాకు నెలకు 2000 ఇవ్వండి. హక్కుల కోసం పోరాటం చేయాలి. రైట్, మనము ఇంతవరకు మాట్లాడుకుంటున్న ఒక వర్షన్ లో అత్తారింటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, హక్కుల కోసం ఆమెకై ఆమె మాట్లాడుకోవడం కానీ ఆమెకై ఆమె సపోర్ట్ చేసుకోవడం కానీ అన్న అంశం గురించి మాట్లాడుకున్నాం అండి. కొన్ని చోట్ల నేను చూశాను కేసెస్, అసలు డౌరీ తీసుకోకుండా చాలా తక్కువ లేదంటే ఖర్చులు మాత్రం తీసుకుని పెళ్లి చేసుకున్నాక ఫైనల్లీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అమ్మగారి ఇంట్లోనే పెద్ద ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు కూడా వీళ్ళలో వేదన అమ్మాయికి కూడా స్టార్ట్ అవుతుంది. అవును, వీళ్ళకి ఏమి ఇవ్వరు, ఏమి ఇవ్వట్లేదు, నన్ను తక్కువగా చూస్తున్నారు అన్నది విషయం అమ్మాయిల్లో కూడా. అంటే ఇది మన అత్తారింటికో అమ్మగారింటికో పర్మిట్ చేయడానికి లేదండి. ఎక్కడున్నా కూడా ఒక ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వల్ల స్త్రీ మరింత అంటే అసలు యూజ్డ్, అంతే, నువ్వు ఒక పని చేయడానికి పనికొస్తావు, ఏదైనా చేయడానికి పనికొస్తావు. ఆ రెస్పెక్ట్ అన్నది తల్లిదండ్రుల ఇంటి నుంచి రావట్లేదు, అలాగే అత్తారింటి నుంచి రావట్లేదు. అక్కడ నిజంగా పెద్ద ఎత్తున ఆస్తి పంపకాలు జరిగినప్పుడు నీకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, నేను అక్కడికి అలర్ట్ చేసేసావు, అక్కడికి వెళ్ళిపోయావు, నీకు సంబంధం లేదు. ఈ సంబంధం ఉందా లేదా అన్న అంశం, ఆ అంశం మాత్రం నిర్దిష్టంగా అందరు మాట్లాడుకోవాలి. నిజంగా సంబంధం ఉందన్న విషయాన్ని మనం నినదించాలి, దాన్ని అప్లై చేసుకోవాలి, లైఫ్ లో అప్లై చేసుకోవాలి. ఆ రోజు ఒక్కొక్క చోట అమ్మాయికి కూడా ఆస్తి కావాలి, లేదా ఆర్థిక సపోర్ట్, దట్ ఎకనామికల్ సపోర్ట్ నాకు కావాలి, ఏదన్నా ఎకనామికల్ సపోర్ట్ ఉంటే నాకు నేను ఏదన్నా డెవలప్ చేసుకోగలను, అందరూ ఆ ఇంట్లో పుట్టిన 3 4 పొందగలుగుతున్నది నేను పొందలేకపోతున్నాను అన్నటువంటి బాధ అమ్మాయికి కూడా ఉంటుంది. సో నేనేమంటానంటే బేసిక్గా ఈ డిఫరెన్సెస్ అన్నీ రాకుండా ఒక ఆస్తి హక్కు కోసం స్త్రీలు పోరాటం చేస్తే ఉన్నంతలోనే ఇస్తారు కదా, ఆస్తి ఎంత ఉందో అంతే ఇస్తారు. అప్పులు చేసి కట్నాలు ఇవ్వాల్సిన అగత్యమే రాదు అసలు. రైట్, పెద్దవాడికి చేసమ్మ పెద్ద కోడలు ఎక్కువ తెచ్చింది తక్కువ తెచ్చింది, చిన్నవాడి కోడలు పెద్దది ఎక్కువ, ఈ కంపారిజన్స్ ఉండవు. మా నాన్నకి ఇంతే ఉంది, హక్కు పరంగా నాకు ఇంతే వస్తుంది, నేను ఇంతే చేస్తాను, ఇవాళ ఇంతే చేస్తాను, ఆడపిల్లని కన్నా కూడా ఇంతే తెచ్చుకుంటాను, తెచ్చుకునేది నాతోనే ఉంటుంది, ఆ హక్కు ఆస్తి నాది అన్నటువంటి క్లారిటీ ఇవాళ అమ్మాయిలకు ఉండాలి. అటు పుట్టింటికి పుట్టింటికి కూడా ఉండాలి. అప్పులు చేసి కట్నాలు ఇవ్వటం కాదు, ఉన్న ఆస్తిలో ఆమెకి నిక్కచ్చిగా రావాల్సిన భాగం ఆమెకే ఇవ్వాలి, అత్తింటికి కాదు, ఆమెకే ఇవ్వాలి. ఐ థింక్ నాగకుమార్ గారు చెప్పినట్టుగా పెద్ద కుటుంబాల్లో ఆ క్లారిటీ ఉంది బట్ కానీ ఎటు కాకుండా మధ్యతరగతే బహుశా అటు దాన్ని ఇటు దీన్ని దేన్ని తీసుకోలేక ఎక్కువ నలిగిపోతుందని అనిపిస్తుంది. అయితే లాస్ట్ 1 మినిట్ అండి కళ్యాణ్ చక్రవర్తి, మీరేమైనా చెప్పేది ఉందా? ఏం లేదమ్మా, అంటే ఆడపిల్లకి ఎలాగ ఇన్సెక్యూరిటీ పెరుగుతుందో ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉందని మనం ఫస్ట్ అది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా డిస్కషన్ చేయొచ్చు, మేము ఇంతే ఇస్తాం ఇంతవరకు, కానీ ఏంటంటే ఆ తర్వాత నుంచి వాళ్ళ పరిస్థితి లబ్డబ్ 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 ఏ నిమిషానికి. ఎందుకంటే ఇందాక ఒక 1 అవర్ బ్యాక్ ప్రోగ్రామ్కి రాకముందు ఒక అమెరికన్ నుంచి వచ్చినటువంటి ఒక కేసు డీల్ చేస్తున్నాను అమ్మా నేను. యుఎస్ నుంచి వచ్చినటువంటి ఆ కేసు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, బోత్ ఇండివిజువల్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వెరీ వెల్ టు డూ ఫ్యామిలీస్. అయితే ఏంటంటే కట్నం ఇచ్చారు, కట్నం ఇచ్చిన తర్వాత ఇల్లు యుఎస్ పంపించారు, 4 ఇయర్స్ అయింది మ్యారేజ్, 2-3 ఇయర్ ఓల్డ్ బాబు. ఇప్పుడు ఏమైందంటే కనుక అప్పుడు ఎవరో ఒక డిస్కషన్లో ఒక వ్యక్తి, మధ్యవర్తుల్లో పేరెంట్స్ కూడా కాదు, ఒక మధ్యవర్తుల్లో ఒక ఉన్నటువంటి ఒక వ్యక్తి మాకు పెళ్ళైన 2వ సంవత్సరానికి ఏదో ఇవ్వాలి అని కూడా పెట్టాడంట. అది ఎవరికీ గుర్తులేదు, అది పిల్లోడు పుట్టి ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత ఏవో ఈ గొడవలు ఆ గొడవలు జరిగి ఆ వ్యక్తి వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత ఏమండి ఆ రోజు ఇస్తానన్నారు కదా, ఇది కూడా ఇచ్చారా మీకు అని ఒక మాట అన్నారు.
ఇక అక్కడి నుంచి ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయ్యి ఎవరు విన్నారు ఎక్కడ జరిగిందనేది ఎవరికి తెలియదు. కానీ ఫైనల్గా అమ్మో కూతురు కాపురం ఎక్కడ సరిపోద్దాం అని చెప్పి తల్లిదండ్రులు మళ్ళీ 48 lakhs వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు వాళ్ళకి. అంటే ఏంటంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నది పేరెంట్స్లో చాలా ఎక్కువ ఉంది. మా సమాజంలో మనం తలెత్తుకుని తిరగగలమా, అమ్మాయి కాపురం చెడిపోతే మనం ఎప్పుడు నమ్మది, ఇటువంటి ఫీలింగ్తో తలెత్తుకుని తిరగగలమా అన్నటువంటిది ఏదైతే ఇది ఉందో ఆ ఒక్క బేసిస్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మాయి డబ్బులు మాత్రమే కాదు జీవితాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మనం గత వారం రోజులుగా మాట్లాడుకున్నప్పుడు చాలా విచిత్రంగా తిరిగి తిరిగి అన్ని ఒకచోటే వచ్చి ఆగుతున్నాయండి. పరువు అనే ఒక దాని పేరిట ఎన్ని జీవితాలు బలైపోతున్నాయి అనడానికి బహుశా ఇది ఒక మరొక ఎగ్జాంపుల్. ఈ పరువు అనే ఒక మిత్ బహుశా అది ఒక ఇండియన్ మిత్ అని నేను అనుకుంటాను. మిగిలిన వాళ్ళెవరికి ఈ పరువు గొడవలు అనేవి, ఇటువంటి పరువు గొడవలు అయితే ఖచ్చితంగా ఉండవు. ముఖ్యంగా ఆడపిల్లల ప్రాణాలు ఫణంగా పెట్టే పరువు అనేది ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ అమ్మా ఇప్పటివరకు మాట్లాడింది విన్నవాళ్ళు అర్థం చేసుకునే ఉంటారని అనుకుంటున్నాము. సో బేసిక్గా మీ పిల్లల్ని వాళ్ళు మీ మగపిల్లలతో సమానంగా చదివించడము పెంచడమే కాదు వాళ్ళని సమానంగా గుర్తించడం కూడా చాలా ముఖ్యం. అప్పులు చేసి కట్నాలు ఇవ్వటం కాదు, మీరేమైనా ఇవ్వగలిగితే అమ్మాయికి ఆస్తిగా ఇవ్వాలి, ఆమెకే హక్కుగా ఉండేలా చూడాలి. లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళి 5 రూపాయలకి 10 రూపాయలకి చేయి చాచే ఒక పరిస్థితి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజం పరిస్థితులు మారాయి, సమాజం మారలేదు పరిస్థితులు మారాయి. ఇవాళ మీరు కండిషన్ పెట్టి కూడా పెళ్లి చేయగలిగిన పరిస్థితి ఇవాళ ఉంది. ఎందుకంటే మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు. ఇవాళ ఆడపిల్లలు ఎలా కోరుకుంటే అలాగే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అది అర్థం చేసుకుని మీరు మీ కండిషన్స్ తప్పు ఉండాలని నేను అనట్లేదు, రైట్ కండిషన్స్, ఏ హక్కులైతే ఉన్నాయో హక్కులు వదులుకోవాల్సిన అవసరం లేని సందర్భంలోనే ఈ పెళ్లి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. ప్లీజ్ గో అహెడ్. ఇది ఇవాళ హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1:30. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. 500033. మా ఇమెయిల్ ఐడి వనిత హెల్ప్ లైన్ @gmail.com కు మెయిల్ చేయగలరు.